Hi friends, this is Akansha from Yams Medical Academy. Now we are going to discussing about topic solution. Friends, solutions are very important sub topic. First one is molarity, second one normality, third one molarity, fourth one mole fraction, and fifth one is azeotropic solution. Azeotropic solutions are two types: minimum boiling point azeotropy, maximum boiling point azeotropy. First one is molarity. Molarity means the number of moles of solute present in 1 liter of solution is called molarity. Molarity, it is denoted by capital M. It is dependent on temperature. When temperature increase, volume of solution increase and molarity decrease. Friends, molarity units mole liters inverse. Molarity formula manam easyga gurtupettukovalante definition dwara easyga gurtupettukovachu. Ippudu manam cheptunnam friends, number of moles of solute ante n, volume of liters of solution ante b. Volume, number of moles of solutes ante weight by gram molecular weight. Molarity is equal weight by gram molecular weight into 1000 by ml. Milliliters lo adiginappudu 1000 by ml teeskovali, adhe liters lo adiginappudu 1 by volume liters teeskovali. Molecular weight is equal weight by gram molecular weight into 1000 by ml. అలాగే ఫ్రెండ్స్, డైల్యూట్ సొల్యూషన్ లోని మొలారిటీ అనేది డిక్రీజ్ అయినప్పుడు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ డైల్యూషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు, V1m1 ఈజ్ ఈక్వల్ టు V2m2 అనే ఫార్ములా యూజ్ చేయాలి. V1 అంటే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ బిఫోర్ డైల్యూషన్, m1 అంటే మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ బిఫోర్ డైల్యూషన్, V2 అంటే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూషన్, m2 అంటే మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూషన్. అలాగే ఫ్రెండ్స్, డైల్యూట్ సొల్యూషన్లోని వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు మొలారిటీ ఎంత అని అడిగినప్పుడు, V2 - V1 ఈజ్ ఈక్వల్ టు M1 - M2 V1 / M2 ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, మొలారిటీలో పర్సంటేజెస్ కూడా అడుగుతూ ఉంటాడు. స్పెసిఫిక్ గ్రావిటీ, అలాగే డెన్సిటీ, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజెస్ మీద అడుగుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్, మనం వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ మీద చూసుకున్నామంటే దాని ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ 10 × వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ మిక్చర్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్. మిక్చర్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అంటే ఒకే కాంపౌండ్లోని వేరు వేరు యాసిడ్ బేస్ సొల్యూషన్స్ని తీసుకున్నప్పుడు దాన్ని మిక్చర్ సొల్యూషన్స్ అంటారు. దాని ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు V1m1 + V2m2 / V1 + V2 అనే ఫార్ములాను యూజ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నార్మాలిటీ. ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ నార్మాలిటీ. నార్మాలిటీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. వెన్ టెంపరేచర్ ఇంక్రీజ్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అండ్ మొలారిటీ డిక్రీజ్. నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, నార్మాలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ సొల్యూషన్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటు 1000 / VML. చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ లీటర్స్లో మిల్లీలీటర్స్లో తీసుకున్నప్పుడు 1000 / VML తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, యూనిట్స్ నార్మాలిటీ యూనిట్స్ ఈక్వలెంట్ వెయిట్ లీటర్స్ ఇన్వర్స్. ఫ్రెండ్స్, టూ సొల్యూషన్స్ని ఒకే సొల్యూట్లో తీసుకున్నప్పుడు మిక్చర్ సొల్యూషన్ ఎంత అని అడిగినప్పుడు నార్మాలిటీలో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు N1V1 + N2V2 / V1 + V2 ఈ ఫార్ములా తీసుకోవాలి. అలాగే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ స్ట్రాంగ్ యాసిడ్, నార్మాలిటీ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ స్ట్రాంగ్ బేస్, నార్మాలిటీ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ అని అడిగినప్పుడు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు NaBF - NbVb / N వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బేస్ తీసుకోవాలి. నార్మాలిటీ అండ్ మొలారిటీకి రిలేషన్స్ చూస్తే, నార్మాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అడిగాడు అనుకోండి, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ బేసిటీ ఆఫ్ యాసిడ్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అడిగినప్పుడు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ యాసిడిటీ ఆఫ్ బేస్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదే నార్మాలిటీ అడిగాడంటే మొలారిటీ ఇంటూ టోటల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ సాల్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఫ్రెండ్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మొలారిటీ. మొలారిటీ మీన్స్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. మొలారిటీ యూనిట్స్ మోల్ కేజీస్.
molarity it is independent of temperature. The temperature may depend on the lesson matam lo concentration ane the concentration method deni ki ekuga untunnante molarity la ekuga untundi. Alage din formula molarity is equal to number of moles of solute n by number of kg of solvent kgs. Alage number of moles ante weight by gram molecular weight into 1000 by weight. Idi solute friends. Idi solvent. Alage molarity molarity ki difference entante ikkada number of moles of solute ikkada number of moles of solute rendu similar ga untayi. Ikkada 1 liter ainappudu ikkada 1 kg avutundi. ఇక్కడ మోల్ ఇక్కడ యూనిట్స్ మోల్ లీటర్స్ అయినప్పుడు ఇక్కడ మోల్ కేజీస్ అవుతుంది. డిఫరెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మోల్ ఫ్రాక్షన్, మోల్ ఫ్రాక్షన్ అంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ ఎక్స్ సింబల్. ఓకే, ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ అడిగినప్పుడు ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ బి అడిగినప్పుడు ఎక్స్బి ఈజ్ ఈక్వల్ ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఒక మోల్ ఒక దాని మోల్ ఫ్రాక్షన్ ఇచ్చి ఇంకో దాని మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నప్పుడు ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాను తీసుకోవాలి. ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. దీనికి యూనిట్స్ ఉండవు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ టాపిక్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఎజోట్రోపిక్ సొల్యూషన్. ఎజోట్రోపిక్ సొల్యూషన్స్ అంటే టూ కాంపౌండ్స్ని మిక్స్ చేసినప్పుడు అవి డిస్టిలేషన్ ప్రాసెస్ అనేవి జరగవు. అలా జరగకపోవడాన్ని ఎజోట్రోపిక్ సొల్యూషన్స్ అంటాం. ఇవి టూ టైప్స్ కదా, మినిమం బాయిలింగ్ పాయింట్ అండ్ మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్స్. ఫస్ట్ వన్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్. ఫ్రెండ్స్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్స్ అంటే ఎజోట్రోపిక్ సొల్యూషన్లోని లార్జ్ పాజిటివ్ డీవియేషన్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ 95% ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అండ్ వాటర్ అంటే ఎథైల్ ఆల్కహాల్ వాటర్ని తీసుకున్నప్పుడు అవి రెండు దేనికి దానికి సపరేట్ అవ్వవు. అలా సపరేట్ అవ్వకపోవడాన్ని మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ అంటాం. అలాగే మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్. మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ అంటే ఎజోట్రోపిక్ సొల్యూషన్స్ లార్జ్ నెగిటివ్ డీవియేషన్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ అంటాం. ఎగ్జాంపుల్ 68% ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ వాటర్. అలాగే ఫ్రెండ్ ప్రీవియస్ విత్ ఇది డోంట్ నెగ్లెక్ట్ ఇన్ ది చాప్టర్. వెరీ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఐడియల్ సొల్యూషన్ నుంచి ఒక బిట్ వచ్చింది, అది ఐడియల్ సొల్యూషన్స్ ఆర్ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డెల్టా ఐడియల్ సొల్యూషన్కి డెల్టా హెచ్ మాక్సిమం ఈక్వల్ 0 అవుతుంది. అప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అలాగే ఫ్రెండ్స్ ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది రిలేటెడ్గా వస్తూ ఉంటుంది కాబట్టి దీనిపై మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో మనం సైకోమెట్రీలో మనం నేర్చుకున్నాం. అలాగే కెమికల్ కైనెటిక్స్ కెమికల్ ఈక్విలిబ్రియం ఇలా వీటి మీద అడుగుతూ ఉంటాడు. డోంట్ నెగ్లెక్ట్ ఇన్ ది చాప్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై టాపిక్ అండ్ రియాన్స్ మెడికల్ అకాడమీ అండ్ విషెస్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.